Hi friends, welcome back to online patashala. Iroj manam word power made easy nundi konni important roots vaadiki sambandhinchina words chuddamu. So idi class 6, so 6th class vachamo. So evaraina previous classes chudnatlaithe vaatini kuda chudandi endukante konni root words anevi previous ga explain cheyadam jarugutundi. Okay na, evaraina channel ni ippude visit chesinatlaithe channel subscribe cheskondi, alage pakkana unna bell icon okasari tap chesthe video pettagane notification vastundi. Next, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆల్రెడీ మనం చూసాం కదా, ఆప్సిస్ ఆర్ ఆప్టికోస్ అంటే ఏంటి, వ్యూ ఆర్ విజన్ అని అర్థం. సో మెట్రోన్ అంటే మెజర్మెంట్ అని అర్థం. ధర్మి అంటే హీట్. నెక్స్ట్ బారోస్ అంటే వెయిట్. స్పిగ్మోస్ అంటే పల్స్ అని అర్థం. సో ఆప్సిస్ ఆర్ ఆప్టికోస్ అంటే వ్యూ ఆర్ విజన్, మెట్రోన్ అంటే మెజర్మెంట్, ధర్మ్ అంటే హీట్, బారోస్ అంటే వెయిట్, స్పిగ్మోస్ అంటే పల్స్ అని అర్థం. సో ఇప్పుడు ఈ వర్డ్స్కి, ఈ రూట్ వర్డ్స్తో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ మనం చూద్దాం. సో ఆప్టోమెట్రిస్ట్, ఆప్టోమెట్రిస్ట్ అంటే ఎవరు, హూ మెజర్స్ విజన్. సో విజన్ని, కంటి చూపుని మెజర్ చేసే పర్సన్ని ఆప్టోమెట్రిస్ట్ అంటారు. సో ఆప్టోమెట్రిస్ట్, ఆప్టో అంటే విజన్, మెట్రిస్ట్ అంటే మెజరింగ్. సో ఆప్టోమెజరిస్ట్, ఆప్టోమెట్రిస్ట్. సో హూ మెజర్స్ విజన్. నెక్స్ట్ ధర్మోమీటర్, ధర్మో అంటే హీట్, మీటర్ అంటే మెట్రిస్ట్ అంటే మెజర్మెంట్. సో ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ హీట్, సో వేడిని కొలిచే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సో ధర్మోమీటర్ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ హీట్. నెక్స్ట్ బారోమీటర్, బారోమీటర్ అంటే ఏంటి, అట్మాస్ఫిక్ ప్రెషర్ని కొలిసే మీటర్ని బారోమీటర్ అంటారు. ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ అట్మాస్ఫిక్ ప్రెషర్. నెక్స్ట్ బారోమెట్రిక్, సో అడ్జెక్టివ్. నెక్స్ట్ స్పిగ్నోమానోమీటర్, స్పిగ్నోమానోమీటర్ అంటే ఏంటి, స్పిగ్నోస్ అంటే ఏంటి పల్స్. సో బాడీ యొక్క పల్స్ని కొలిసేదాన్ని స్పిగ్నోమానోమీటర్ అంటారు, అంటే బ్లడ్ ప్రెషర్ని కొలిసే ఆపరేటర్స్ని స్పిగ్నోమానోమీటర్ అంటారు. నెక్స్ట్ మెట్రిక్ సిస్టమ్ అంటే ఏంటి, ఏ డెసిమల్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. సో కొలతలు బరువులు గురించి చదివే ఆ సిస్టమ్ని మెట్రిక్ సిస్టమ్ అంటారు. సో ఆప్సోస్ ఆర్ ఆప్టికోస్, మెట్రోన్, ధర్మో, బారోస్, స్పిగ్మోస్. నెక్స్ట్ ఆస్ట్రియన్, ఆస్ట్రియన్ అంటే ఏంటి, బోన్ అని అర్థం. సో ఆల్రెడీ ప్యాథోస్ అంటే చూసాము, సఫరింగ్ ఆర్ డిసీజ్ అని అర్థం. కైరో అంటే హ్యాండ్, కైరో అంటే ఏంటి హ్యాండ్ అని అర్థం. పోస్ ఆర్ పోన్స్ ఆర్ పొడోస్ అంటే ఫూట్ అని అర్థం. నెక్స్ట్ మ్యాన్సీ అంటే ఏంటి, ముందే చెప్పడం, ఫోర్ టెల్లింగ్ ఆర్ ప్రెడిక్షన్, ఇలా జరుగుతుందని ప్రెడిక్ట్ చేయడం. ఆక్టో అంటే ఏంటి, ఎయిట్ అని అర్థం. ప్లాటీస్ అంటే ఏంటి, బ్రాడ్ ఆర్ ఫ్లాట్ అని అర్థం. ఈఎం అంటే ప్లేస్ వేర్, ట్రీ అంటే ట్రై అంటే త్రీ అని అర్థం. నెక్స్ట్ సో ఈ రూట్ వర్డ్స్తో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ చూద్దాం. సో ఆస్ట్రోపతి, ఆస్ట్రోపతి అంటే ఏంటంటే స్పెషాలిటీ అరైజింగ్ ఫ్రమ్ ద థియరీ దట్ ప్రెషర్ ఆఫ్ ద బోన్స్ ఆన్ నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ మే కాజ్ డిసీజ్. సో ఆస్ట్రోపతి అంటే ఏంటి, సో ఆస్ట్రో అంటే ఏమనుకున్నాం, బోన్స్ అనుకున్నాం. సో ఈ బోన్స్ మన నరాల మీద, బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ని క్రాస్ చేసి, సో ప్రెషర్ని పెట్టి ఏదైనా డిసీజ్కి కారణమైతే కనుక ఆ దాని గురించి చదివే చదువుని ఆస్ట్రోపతి అంటారు, ఆ స్పెషాలిటీని ఆస్ట్రోపతి అంటారు. స్పెషాలిటీ అరైజింగ్ ఫ్రమ్ ద థియరీ దట్ ప్రెషర్ ఆఫ్ ద బోన్స్ ఆన్ నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ మే కాజ్ డిసీజ్. నెక్స్ట్ ఆస్ట్రోపాథెటిక్ అడ్జెక్టివ్. కైరోపాడీ అంటే ఏంటి, ట్రీట్మెంట్ ఆఫ్ మైనర్ అలైన్మెంట్స్ ఆఫ్ ద ఫుట్. సో మన పాదాలకి చిన్న చిన్న ఏమైనా దెబ్బలు కానీ, చిన్న చిన్న విరగడం కానీ, బెనకడం కానీ, ఇలాంటి వాటి గురించి ట్రీట్ చేసే ట్రీట్మెంట్ని కైరోపాడీ అంటారు, అది చేసే స్పెషలిస్ట్ని కైరోపాడిస్ట్ అంటారు. నెక్స్ట్ కైరోప్రాక్టిక్. సో కైరోప్రాక్టిక్ అంటే ఏంటి, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ బై మ్యానిపులేషన్ అండ్ మసాజ్. సో కైరోప్రాక్టిక్ అంటే ఏంటి, సో ఆ కాళ్ళని చక్కగా మసాజ్ చేసి ఆ నర్వస్ సిస్టమ్ని మంచిగా చేయడం అనమాట. సో ఏమైనా ఉబ్బినా కానీ ఇలాంటి వాటి కోసం చక్కగా మసాజ్ చేసి అట్లా నార్మల్ స్టేట్కి తీసుకురావడం, కైరోప్రాక్టిక్. నెక్స్ట్ కైరోప్రాక్టర్స్. సో ఆ స్పెషలిస్ట్ని, కైరోప్రాక్టిక్ని చేసే స్పెషలిస్ట్ని కైరోప్రాక్టర్స్ అంటారు. నెక్స్ట్ కైరోగ్రఫీ, కైరోగ్రఫీ అంటే ఏంటి, సో కైరోప్రాక్టిక్ అంటే ఏంటి, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ బై మ్యానిపులేషన్ అండ్ మసాజ్. సో కైరో అంటే హ్యాండ్, ప్రాక్టిక్ అంటే ప్రాక్టీస్. సో
చేత్తో మసాజ్ చేయడం అన్నమాట, నర్వస్ సిస్టమ్ని చేత్తో మసాజ్ చేస్తే కనుక వాళ్ళని కైరోప్రాక్టిక్ అంటారు. నెక్స్ట్ కైరోగ్రఫీ. కైరోగ్రఫీ అంటే ఏంటి? హ్యాండ్ రైటింగ్. కైరోగ్రాఫాలజిస్ట్ అంటే ఆ స్పెషలిస్ట్ని కైరోగ్రాఫాలజిస్ట్ అంటారు. కైరోగ్రాఫర్ అంటే ఎవరంటే అన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్. సో చేత్తో రాయడాన్ని బాగా ఎక్స్పర్ట్ని కైరోగ్రాఫర్ అంటారు. కైరోమాన్సీ. కైరోమాన్సీ అంటే ఏంటి? పామ్ రీడింగ్ అనమాట. సో మన కైరో అంటే చేయి కదా, సో మాన్సీ అంటే ఏంటి? ఫోర్ టెల్లింగ్, మన చేతులు చూసి జాతకం చెప్తారు కదా, సో దాన్ని కైరోమాన్సీ అంటారు. పామ్ రీడింగ్, కైరోమాన్సర్ అంటే జాతకం చెప్పేవాళ్ళు. కైరోమాంటిక్ అంటే యాడ్జెక్టివ్. నెక్స్ట్ గ్రాఫియన్. గ్రాఫియన్ అంటే ఇవన్నీ గ్రీక్ వర్డ్సే. సో గ్రాఫియన్ అంటే ఏంటి? రాయడం, టు రైట్. క్యాలోస్ అంటే ఏంటి? బ్యూటీ. CALLOS అంటే ఏంటి? బ్యూటీ, అందం. క్యాకోస్ అంటే బ్యాడ్ ఆర్ హార్ష్ అని అర్థం. కార్డియా అంటే హార్ట్, ఆల్రెడీ తెలుసు. ఫోటోస్ అంటే లైట్. ఫోన్ అంటే సౌండ్. సో ఫోన్ అంటే అందుకే టెలిఫోన్, అంటే సౌండ్ని దూరంగా తీసుకెళ్తుంది. టెలి అంటే ఏంటి? డిస్టెన్స్ అని అర్థం. సో ఫోన్ అంటే ఏంటి? సౌండ్ అని అర్థం. అంటే డిస్టెన్స్ అంటే సౌండ్ని ఒక దూరం తీసుకెళ్తుంది కాబట్టి దాన్ని టెలిఫోన్ అన్నారు. ఓకేనా? సో టెలి అంటే డిస్టెన్స్ అని అర్థం, బయోస్ అంటే లైఫ్ అని అర్థం. గ్రాఫియన్ అంటే రాయడం, క్యాలోస్ అంటే బ్యూటీ, క్యాకోస్ అంటే బ్యాడ్ ఆర్ హార్ష్, కార్డియా అంటే హార్ట్, ఫోటోస్ అంటే లైట్, ఫోన్ అంటే సౌండ్, టెలి అంటే డిస్టెన్స్, బయోస్ అంటే లైఫ్. సో వీటితో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ చూద్దాం. గ్రాఫాలజీ అంటే ఏంటి? అనాలిసిస్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. సో మీరు సిగ్నేచర్ చేస్తారు, సో మీ సైన్ పెడతా ఉంటారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫార్జరీ జరిగింది అని అంటారు. సో ఆ ఫార్జరీ జరిగిందని ఎలా చెప్తారు? మీరు సైన్ పెట్టే స్టైల్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు మీరు పెట్టినట్టు ఎంతలా పెట్టినా కానీ మీ స్టైల్ అనేది ఒకలా ఉంటుంది, మీ రైటింగ్ అనేది ఒకలా ఉంటుంది. ఇప్పుడు నా రైటింగ్ ఒకలా ఉంది కదా, సో నా సైన్ ఒకలా ఉంటుంది. నా సైన్ ఎవరైనా ఫోర్జరీ చేయాలని అనుకుంటే సో అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని చదివి అది చూస్తారనమాట, కంప్లీట్ అనాలిసిస్ చేస్తారు. చేసి ప్రతి కర్వ్ మనం ఎలా పెడుతున్నాము, ఏ అనేది ఎలా రాస్తున్నాను, హెచ్ అనేది ఎలా రాస్తున్నాను, సో ఇలా ప్రతీదీ డీటెయిల్గా చదివి అనలైజ్ చేస్తారనమాట మన హ్యాండ్ రైటింగ్ని. లేదంటే కొంతమంది మన హ్యాండ్ రైటింగ్ని బట్టి మన ఆలోచన, మన మెంటాలిటీ ఎలాంటిది అని కూడా స్టడీ చేస్తూ ఉంటారు. సో కొంతమంది కుజించి రాస్తారు, చిన్నగా రాస్తారు, కొంతమంది పెద్ద పెద్దగా రాస్తారు. సో అలా పెద్దగా రాసేవాళ్ళు బ్రాడ్ మైండెడ్ అని, చిన్నగా రాసేవాళ్ళు ఏంటంటే సంకుచిత స్వభావం ఉన్నవాళ్ళు అని. సో ఇట్లా ఒక అనాలిసిస్ అనేది చేస్తారనమాట మన హ్యాండ్ రైటింగ్ని బేస్ చేసుకుని. సో అలాంటి దాన్ని గ్రాఫాలజీ అంటారు. నెక్స్ట్ క్యాలిగ్రఫీ. క్యాలిగ్రఫీ, సో క్యాలోస్ అంటే ఏమనుకున్నాము? బ్యూటీ అనుకున్నాం. సో బ్యూటిఫుల్ అని అర్థం. సో బ్యూటీ అంటే అందంగా రాసే వాళ్ళని క్యాలిగ్రఫీ అంటారు, అంటే ఆ రాతని క్యాలిగ్రఫీ అంటారు. క్యాలోస్ అంటే ఏంటి? బ్యూటీ. గ్రఫీ అంటే రైటింగ్. సో అందంగా రాయడాన్ని క్యాలిగ్రఫీ అంటారు. బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్ యాజ్ అన్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. సో అందంగా ఆర్టిస్టిక్గా రాస్తారు కదా, సో మామూలు ఏనే చాలా అందంగా రాస్తారు. సో దాన్ని క్యాలిగ్రఫీ అంటారు. క్యాకోగ్రఫీ. క్యాకో అంటే ఏంటంటే అస్సలు అర్థం కాని భాష అనమాట. సో కొంతమంది కోడికెలికినట్టు ఉంటుంది, అసలు ఏం అర్థం కాదు. సో వాళ్ళు అది ఆ వర్డ్ అని చెప్తే కానీ మనకు అర్థం కాదు. సో అలాంటి దాన్ని క్యాకోగ్రఫీ అంటారు. బ్యాడ్, స్కర్లీ ఆర్ ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్, అర్థం కాకుండా రాస్తే కనుక దాన్ని క్యాకోగ్రఫీ అని అంటారు. సో ఆ స్పెషలిస్ట్ని వచ్చేటప్పటికి క్యాకోగ్రాఫర్ అంటారు, స్టడీ వచ్చేటప్పటికి క్యాకోగ్రఫీ, యాడ్జెక్టివ్ వచ్చేటప్పటికి క్యాకోగ్రాఫిక్. గ్రాఫాలజిస్ట్, గ్రాఫోలాజికల్, క్యాలిగ్రాఫర్, క్యాలిగ్రాఫిక్. ఓకే, సో క్యాలోస్, క్యాకోస్. సో క్యాలోస్ అంటే అందం, క్యాకో అంటే బ్యాడ్. క్యాలిఫియన్. క్యాలిఫియన్ అంటే ఏంటి? పొసెస్డ్ ఆఫ్ బ్యూటిఫుల్ బటక్స్. సో బ్యూటిఫుల్ బటక్స్ ఉంటే కనుక వాళ్ళని క్యాలిఫియన్ అంటారు. నెక్స్ట్ కార్డియోగ్రాఫ్. కార్డియోగ్రాఫ్ అంటే హార్ట్ రైటర్, అంటే హార్ట్ బీట్ ఎలా ఉంది అని అనాలిసిస్ చేసే వాళ్ళని కార్డియోగ్రాఫ్ అని అంటారు. ఫోటోగ్రాఫ్ అంటే ఏంటి? రిటర్న్ బై లైట్. సో లైట్ అన్ని చిన్న చిన్న డాట్స్గా ఫామ్ అయ్యి ఒక ఫోటోగ్రాఫ్ని అనేది రెడీ చేస్తాయి కాబట్టి అందుకని దాన్ని ఫోటోగ్రాఫ్ అంటారు. అంటే లైట్ రాస్తున్నట్టు అనమాట, సో అందుకని ఫోటోగ్రాఫ్ అంటారు. ఫోనోగ్రాఫ్ అంటే ఏంటి? మనం మాట్లాడే మాటలను బట్టి ఒక సీక్వెన్స్లో వస్తుంది. సో అంటే ఇట్లా మాట్లాడడం, మనం గట్టిగా మాట్లాడడం, లోగా మాట్లాడడం అని ఒక అనాలిసిస్ వస్తుంది కదా, సో దాన్ని ఫోనోగ్రాఫ్ అంటారు. నెక్స్ట్ టెలిగ్రాఫ్. సో టెలిగ్రాఫ్ అంటే ఏంటి?
ఏ డిస్టెన్స్ రైటర్ దూరంగా మనం టెలిగ్రాఫ్ రాసాము అని అంటాం కదా, టెలిగ్రామ్ రాసాము అంటే మనం ఇక్కడి నుంచి వేరే వాళ్ళు దూరంగా ఉండే వాళ్ళకి రాయడాన్ని టెలిగ్రాఫ్ అంటారు. బయోగ్రఫీ, బయో అంటే మనది లైఫ్ అని, గ్రఫీ అని అంటే రైటింగ్, సో జీవితం గురించి రాస్తే కనుక దాన్ని బయోగ్రఫీ అంటారు. సో ఇది ఈరోజు మనం నేర్చుకున్న వర్డ్స్. సో ఏమేమి నేర్చుకున్నాము? ఆప్సిస్ ఆర్ ఆప్టికోస్ అంటే వ్యూ ఆర్ విజన్, మెట్రాన్ అంటే మెజర్మెంట్, థర్మో అంటే హీట్, బారోస్ అంటే వెయిట్, స్పిగ్మోస్ అంటే పల్స్, ఆస్టియన్ అంటే బోన్, ప్యాథోస్ అంటే సఫరింగ్ ఆర్ డిసీజ్, కైరో అంటే హ్యాండ్, పోస్ ఆర్ పోన్స్ ఆర్ పోడోస్ అంటే ఫుడ్, మాన్సీ అంటే ఫోర్టెల్లింగ్ ఆర్ ప్రెడిక్షన్, ఆక్టో అంటే ఎయిట్, ప్లాటిస్ అంటే బ్రాడ్ ఆర్ ఫ్లాట్, ఈఎం అంటే ప్లేస్ వేర్, ట్రై అంటే త్రీ. నెక్స్ట్ గ్రాఫియన్ అంటే టు రైట్, క్యాలోస్ అంటే బ్యూటీ, క్యాకోస్ బ్యాడ్ హార్ష్ బ్యాడ్ ఆర్ హార్ష్, కార్డియా హార్ట్, ఫొటోస్ లైట్, ఫోన్ సౌండ్, టెలి డిస్టెన్స్, బయోస్ లైఫ్. సో ఇవి రూట్ వర్డ్స్ అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.